పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీ కండువ వేసుకుని వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు. అయితే మరికొద్దిసేపటికే మీడియా ముందు మాట్లాడుతూ ఆమె సీఎం చంద్రబాబుకు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చి డైలమాల పడేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల మాట ఎలా ఉన్నా విశాఖ జిల్లాలోని పాడేరు అరకు అసెంబ్లీ స్థానాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే డ్యామ్షూర్గా గెలుస్తుందని ఢంకా బజాయించి చెప్పారు. గత 3.5 ఏళ్లుగా సదరు నియోజకవర్గాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఆమె వివరించారు. గత నెల రోజులుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలుంటే పాడేరు అరకు నియోజకవర్గాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజారిటీలతో గెలిచినటువంటి నియోజకవర్గాలు. అలాగే రేపు 2019లో కూడా ఖచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పాడేరు అరకు మాత్రం డ్యామ్ షూర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్పగలను. నవంబర్ 27 సోమవారం గిడ్డి ఈశ్వరితో పాటు పలువురు నాయకులు అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు. ఆ తర్వాత షరా మామూలుగా చంద్రబాబు సంక్షేమ పథకాలపై ఏదో మాట్లాడకుండా తనకు వైఎస్ జగన్ అంటే ఇష్టమని ఇంకా చెప్పాలంటే ప్రాణమని చెప్పి ఆమె అందరూ అవాక్ అయ్యేలా చేశారు. ఈరోజు తను ఎమ్మెల్యే అయ్యానంటే అందుకు కారణం జగన్ గారే అని ఆయనకు తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఈశ్వర్ తన విధేయతను ఓపెన్గానే చాటుకున్నారు. ఈ మాట ఈరోజు చెబుతుంది కాదని ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఇదే మాట చెబుతున్నానని అన్నారు. పార్టీ వేయడం తను ఎంతో బాధించిందన్నారు. మరి ఎందుకు ఇలా నా మనసు ఎందుకు ఇంత మానసిక క్షోభకు గురైంది? నిజంగా జగన్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేనంటే వారే నాకు రాజకీయ భిక్ష పెట్టారు. గత 4 రోజులుగా పార్టీలో నెలకొన్న పరిస్థితులు తను తీవ్ర వేదనకు గురిచేశాయన్నారు. ఈసారి కంభం రవిబాబుకు టికెట్ ఇస్తామని జగన్ చెప్పినందునే తను పార్టీ వేడవలసి వచ్చిందని ఆమె వివరించారు. ఈశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడున్న టీడీపీ నాయకులకు ఏం చేయాలో పాల్పోలేదు. దీంతో వాళ్ళు అక్కడి నుంచి కామ్గా జంప్ అయిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.